వైఎస్ఆర్ కోవర్ట్ వల్ల ప్రజారాజ్యం నష్టపోయిందన్న పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి వెల్లంపల్లి. ప్రజారాజ్యంలో అసలైన కోవర్ట్ పవన్ కళ్యాణే అన్నారు. 2009 లో మూడవ ప్రత్యామ్నాయంగా అప్పుడు చిరంజీవి గారి ఆధ్వర్యంలో పార్టీ వచ్చినప్పుడు చాలా మంది వెనకబడ్డ కులాలు అభ్యుదయ భావాలున్న అగ్రవర్ణాలు దోపిడీ వ్యవస్థ నిలవరించే మార్పు తెచ్చుకుందాం అనుకున్న వ్యక్తుల సమూహాలు తెలంగాణలోను ఆంధ్రాలోను అన్ని ప్రాంతాల్లో వచ్చి మద్దతుగా ఉన్నప్పుడు ఒక గొప్ప మార్పును ఆశించాం అందరూ. కానీ అది దురదృష్టవశాత్తు కొంతమంది వైసీపీ కోవర్ట్స్ వల్ల లేదంటే ఇంకా చెప్పాలంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబానికి కోవర్ట్స్ కొనుగోలు కొంతమంది వ్యక్తులు ఈ రోజు వాళ్ళ మంత్రి పదవులు కూడా ఉన్నాయి. ఈ రోజున వాళ్ళకి వాళ్ళ వల్ల పార్టీని నిలబెట్టుకోలేకపోయాం. ఆ రోజున ప్రజారాజ్యం పార్టీకి అసలైన కోవర్ట్ పవన్ కళ్యాణ్. చిరంజీవి గారు ఎలక్షన్స్ లో 18 సీట్లు పరిమితమైనప్పుడు మొట్టమొదటి రోజు వెళ్ళిపోయిన వ్యక్తి ఎవరండి? చిరంజీవి గారిని వదిలేసిన వ్యక్తి ఎవరు? పవన్ కళ్యాణ్ కాదా? ఏ రోజైనా కానీ 18 మంది ఎమ్మెల్యే గెలిచిన తర్వాత పవన్ కళ్యాణ్ ఎక్కడైనా పార్టీలో కనబడ్డాడా? ఆ రోజు ప్రజారాజ్యానికి చిరంజీవి గారు అధ్యక్షుడైతే యువరాజ్యానికి అధ్యక్షుడు ఎవడండి? ఈ దిక్కుమాల పవన్ కళ్యాణ్ కాదా? మరి ఈ పవన్ కళ్యాణ్ మరి ఆ రోజు ఎంపీకి అండి? ఆ రోజు నేను ఎమ్మెల్యేగా ఉన్న ప్రజారాజ్యంలో చివరి వరకు చిరంజీవి గారితో పాటు ఉన్న వాళ్ళు నేను కూడా ఉన్నాను. మరి ఆ రోజు ప్రజారాజ్యం పార్టీని ఎందుకు నువ్వు కలపొద్దని చెప్పి ఎందుకు చెప్పలేదు? అసలైన తెలుగుదేశం కొవ్వట్టు పవన్ కళ్యాణ్. ఆ రోజు పార్టీ విలీనానికి కారణం పవన్ కళ్యాణే. ఇప్పుడు ఆ రోజు మేము కనుక ప్రజారాజ్యం ఉన్నట్టే కనుక మరి ప్రజానయం అవుతుంది అని ఈరోజు కబుర్లు చెప్తున్న పవన్ కళ్యాణ్ పార్టీ విలీనానికి కారణం, ప్రజారాజ్యం పార్టీ విలీనానికి కారణం మొట్టమొదటి కారకుడు పవన్ కళ్యాణ్.